ఏపీలో బీసీ కులాలకు చెందిన ఏడుగురికి మినిస్టర్ పదవులు ఇచ్చిన మొదటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని సూర్బాబు గుర్తు చేశారు. అందులో ధర్మాన కృష్ణదాస్ కు డిప్యూటీ సీఎం పదవిని, తమిళని సీతారామును అత్యున్నత స్థానమైన స్పీకర్ పదవిలో కూర్చోబెట్టారని తెలిపారు. అంతేకాకుండా ఏపీలో జంగా కృష్ణమూర్తి నాయకత్వంలో బీసీ అధ్యయనం జరిగిందని చెప్పారు. భారతదేశంలో ఇంతవరకు ఎవ్వరూ బీసీ అధ్యయనం చేయలేదని తెలుపుతూ రాష్ట్రంలో 13 జిల్లాల్లో బీసీల్లో 139 కులాలు ఉన్నట్టుగా గుర్తించారని అన్నారు. 84 మున్సిపాలిటీలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ జబలో పడితే 84 మున్సిపాలిటీల్లో 37 మున్సిపాలిటీలు బీసీలకు ఇచ్చారైనా ఒక్కొక్క ఏరియాలో రాజశాసన రిజర్వేషన్లో బీసీలకి సందర్భంతో కలిపి జనరల్ సీట్లలో కూడా బీసీలకు ఇచ్చలేదు. జనరల్ సీట్లలో కూడా బీసీ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే రకంగా 196 ఏఎఫ్సీ ఎగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్స్ 196 ఉంటే 76 ఇచ్చాడు డిపిసి 76 మందికి బీసీ చైర్మన్ ఇచ్చాడు. ఈ మధ్యన రాష్ట్రంలో 137 కార్పొరేషన్లు ఇచ్చాడైనా మన జిల్లాకి 4 ఇచ్చాడు. 137 కార్పొరేషన్లు వేస్తే 137 కార్పొరేషన్లో కూడా 53 మంది కార్పొరేషన్ చైర్మన్కి నర్తురామారావు కానీ శ్యాంప్రసాద్ రెడ్డి కానీ ఏమాలి కానీ ఈ రకంగా మన జిల్లాకు వస్తే ఇలా బీసీ కార్పొరేషన్కి ఆయన ఇచ్చాడు. అంటే ఎంతమందికి ఇచ్చాడు ఆయన 137 మందికి 50 మందికి ఇచ్చాడు. ఇంకోటి చూస్తే 635 మండలాలకు ఇచ్చాము వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో 635 మండలాలకు ఇస్తే 239 మండలాలు బీసీ రిజర్వేషన్ తప్ప జనరల్లో కూడా బీసీ ఇచ్చాడు. 239 మంది బీసీకి ఆయన ఇవ్వడం జరిగింది. ఈ రకంగా రాజ్యాధికారంలో పవర్ షేర్ బీసీలకి పవర్ షేర్ 67% యావరేజ్ మీద బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి 72% టోటల్గా 72% ఎస్సీ ఎస్టీ బీసీలకి కలిపి ఇంత షేర్ 67, 70, 62 రాజ్యసభలో 50%, మరి 32 ఎమ్మెల్సీలు ఇస్తే 18 ఎంపీ వివో 60%. ఈ రకంగా ఏవో 50% 60% 67% బీసీలకి రాజ్యాధికారం ఇచ్చిన వ్యక్తి చిన్న మాట కాదు. ఈరోజు ఉత్తరాంధ్రకి మాకు దీర్ఘపక్షం ఉత్తరం చేసుకుంటూ ఈ ఉత్తరాంధ్రకి ఇచ్చారు మా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు. ఈ 3 జిల్లాల తాలూకా సామాజిక పరిస్థితుల్ని సామాజిక 5 పార్లమెంట్ సీట్లని అదే రకంగా 34 అసెంబ్లీ సీట్లకు ఇచ్చారని ఆయన ఈ సామాజిక అన్ని పరిస్థితులు కూడా అర్థం చేసుకొని